హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కర్ణాటక రెసిపీ అయిన బిలీ ఓలిగేను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలుగులో వచ్చేసి దీన్ని బియ్యపిండి ఓలిగా అని కూడా అనొచ్చండి. ఈ రెసిపీని పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తారండి. ఈ రెసిపీకి కాంబినేషన్లో వచ్చేసి గుత్తి వంకాయ కూర కానీ లేదంటే క్యాప్సికం మసాలా కూర కానీ ఇంకా ఎక్కువగా అందరూ చేసుకున్నది వచ్చేసి మామిడిపళ్ళ రసం అండి. ఈ మామిడిపళ్ళు సీజన్లో కంపల్సరీగా మేమైతే ఇంట్లో తయారు చేసుకుంటామండి. ఈ బిలీ ఓలిగేను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం మనము ఓలిగల్ని ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే చేసుకుంటామండి, కాకపోతే స్టఫింగ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి చిరోటి రవ్వను ఒక కప్పు దాకా వేసుకోండి. 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో కావాలంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు చిరోటి రవ్వను తీసుకుంటే 2 కప్పుల మైదాని తీసుకున్నానండి. వీటి రెండింటిని ఇలా బాగా కలపండి. ఇలా పిండిని మొత్తం బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా నూనెను పిండిని బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. నీళ్లను ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా కన్సిస్టెన్సీని చూసుకొని నీళ్లను వేసుకోండి. మామూలుగా మనము ఓలిగ పిండిని ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకొని సాఫ్ట్ పిండిలా తడుపుకోండి. మరీ మెత్తగా కాకుండా చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు తడుపుకోండి. పిండి నానిన తర్వాత మరీ ఇంకా కాస్త మెత్తబడుతుంది. ఇలా పిండిని తడిపేటప్పుడే అరిచేత్తో ఇలా బాగా నాదుకుంటూ పిండిని తడపండి. అప్పుడే ఓలిగలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపాక పైనుండి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా పిండిని మొత్తం నూనెలోకి ఇలా కలిపి ఇలా బాగా ఇలా ప్రెస్ చేయండి. ఇలా పిండికి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వండి. పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానుతుందో అంత సాఫ్ట్గా వస్తాయండి ఓలిగలు అనేవి. అందుకే 1 నుండి 2 గంటల సేపు పిండిని బాగా నాననిద్దామండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట సేపు నాననిద్దామండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము బియ్యపిండి పూర్ణాన్ని తయారు చేసుకుందామండి. స్టవ్ మీద 1 గిన్నెను పెట్టుకొని 3 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. 2 కప్పుల బియ్యపిండికి 3 కప్పుల నీళ్లను వేసుకుంటున్నాను. లోపల స్టఫింగ్ కోసం కాబట్టి పిండి అనేది సాఫ్ట్గా రావాలి కాబట్టి 2 కప్పుల పిండికి 3 కప్పుల నీళ్ళ దాకా వేసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇందులోకి 1 కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోండి. క్యారెట్ తురుము వచ్చేసి ఆప్షన్ అండి, ఉత్త బియ్యపిండితో అయినా సరే చేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి బాగా నీళ్ళను మరిలించుకోండి. ఇలా నీళ్లు మరులుతున్నప్పుడే 1 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల పిండి ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 కప్పుల బియ్యపిండిని వేసుకోండి. ఇలా పిండిని ఒక సైడ్కి వేసుకుని ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఒక సైడ్కి పిండిని వేసుకోవడం వల్ల చిన్న చిన్న ఉండలు అనేవి కట్టకుండా బాగా ఉడుకుతుంది పిండి అనేది. ఇలా పిండి ఉడుకుతున్నప్పుడు పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు రాకోకుండా ఇలా సైడ్లో 1 గంటని కనుక ఉంచి ఉడికించుకుంటే పొంగు అనేది రాకుండా ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటు పిండిని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఇలా పిండిని కలిపేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలపండి. ఇలా స్టవ్ మీద ఉంచే బాగా కలపాలి. ఉండలు అనేవి లేకోకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం 1 ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పిండిని మొత్తం వేసుకున్న తర్వాత ఇదే గెంటితో ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసి చల్లారనివ్వండి. 10 నిమిషాల పాటు పక్కన ఉంచి చల్లార్చుకోండి. ఈ పిండి చల్లారే లోపల మనము పక్కన మామిడిపళ్ళ రసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 మామిడిపళ్ళను తీసుకుని బాగా కడిగేసి పైనుండే తొక్కను మొత్తం ఇలా తీసేసుకోండి. ఇలా తొక్కను మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడిపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మామిడిపళ్ళ రసాన్ని చపాతీలోకైనా పూరీలోకైనా రొట్టెలోకి దోశలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కొంతమందికి అయితే ఇలా పూరీలోకి దోశలోకి తింటారనేది కూడా తెలియదండి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడిపళ్ళ ముక్కల్ని మొత్తం ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి.
మూడు యాలకులను తీసుకుని పైనుండి తొక్కను మొత్తం తీసేసి వేసుకోండి. హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోండి. బెల్లం బదులుగా మీరు చక్కెరనైనా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి హాఫ్ గ్లాస్ నీళ్లను కానీ లేదా పాలను కానీ వేసుకుని ఇప్పుడు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్లను యాడ్ చేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోండి. కొంతమందికి పలచగా ఉంటే నచ్చుతుంది, మరి కొంతమందికి కాస్త థిక్గా ఉంటే నచ్చుతుందండి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్లను యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇందులోకి చిటికెడంత ఉప్పును వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడి పళ్ళ రసాన్ని ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. అంతేనండి, మామిడి పళ్ళ రసం రెడీ అండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళ రసాన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంచి 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచుకోండి. తర్వాత చల్లచల్లగా సర్వ్ చేసుకుని తినడమేనండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళ రసాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత మనము ఇందాక చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లగా అయిపోయి ఉంటుందండి. ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకుని అందులోకి చేయిని ముంచి ఇలా పిండిని మొత్తం ఉండాలనేవి లేకోకుండా ఇలా బాగా నాతుకోవాలి. చేతికి అదుక్కున్నట్టు ఉంటుందండి. అప్పుడు నీళ్ళలోకి ఇలా చేతిని డిప్ చేసుకుంటూ ఇలా పిండిని మొత్తం నాతుకోవాలి. ఇలా అరిచేత్తో పిండిని మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా నాతుకోవాలండి. పిండిని మనము ఎంత సాఫ్ట్గా నాతుకుంటామో అంత సాఫ్ట్గా వస్తాయండి ఓలిగలు అనేవి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా పిండిని మొత్తం ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు నాతుకోండి. ఇలా సాఫ్ట్గా నాదుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓలిగలు చేయడం కోసం మనము చపాతీ పీటను అలాగే ఒక బటర్ పేపర్ కానీ లేదా ఇలా ఇస్త్రాకు కానీ తీసుకొని మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. ఇప్పుడు బయట రేషన్ షాప్లో ఓలిగలు చేసే పేపరు అలాగే కవర్స్ కూడా దొరుకుతాయండి. అలాంటి కవర్లు కూడా తెచ్చుకోవచ్చు లేదా ఇంకా అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉండే ఆయిల్ ప్యాకెట్ మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనము ఆయిల్ ప్యాకెట్ మీద చేసుకుంటే డైరెక్ట్గా పెనం మీదకి వేయలేమండి. ఆయిల్ ప్యాకెట్ మీద చేసుకుని చేతి మీదకి వేసుకొని వేసుకోవాలి. లేదా ఇలాంటి ఇస్త్రాకు మీద కనుక చేసుకుంటే డైరెక్ట్గా మనం పెనం మీదకి వేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఓలిగలు అనేవి కాస్త పెద్ద సైజులో వస్తాయి. ఇలా కవర్స్ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక కప్లో కాస్త ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసి పక్కన ఉంచుకొని మరొకసారి పిండిని మొత్తం ఇలా నాదుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చూడండి, ఇలా ఒక చిన్న బాల్ సైజులో ఉండలన్నీ చేసుకోండి. ఇలా మనం స్టఫింగ్ కోసము చిన్న చిన్న బాల్స్గా చేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇలా ఒక 4-5 బాల్స్ దాకా చేసి పక్కన ఉంచుకోండి. చేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. వీటిని పక్కన ఉంచేసి మనం ఇప్పుడు కలిపి ఉంచుకున్న ఈ పిండిని తీసుకుని మరొకసారి ఇలా బాగా కలపండి. చూడండి, పిండి బాగా నాని బాగా సాఫ్ట్గా అయ్యింది. ఇలా 2 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలపండి. ఇలా పిండిని బాగా కలపాక ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. మనం ఇందాక స్టఫింగ్ కోసం చేసుకున్నాము కదా బాల్స్, ఆ బాల్స్కి సగం పిండి, అంటే మనం స్టఫింగ్ చేసుకున్న బాల్ సైజ్ కన్నా హాఫ్ బాల్ సైజ్ ఉండేటట్టు మనము పిండిని ముద్దలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా 4-5 బాల్స్ దాకా చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అనేది ఆరిపోకుండా పైనుండి కవర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం బిల్లీ ఓల్గేను తయారు చేసుకుందామండి. ఇలా ముందుగా పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పిండి ముద్దను తీసుకుని ఇలా పూరీ సైజులా ఇలా చేత్తో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని, బియ్యపిండి స్టఫింగ్ని పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ బియ్యపిండి ముద్ద అనేది కనిపించకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల పెట్టిన స్టఫింగ్ మొత్తము బయటికి అనేది రాకుండా ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెము నూనెను అప్లై చేసుకుని ఇప్పుడు పైనుండి కవర్ని వేసుకుని ఇలా చేత్తో మొత్తం పిండిని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్లోగా తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఇలా ఈవెన్గా పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఎంత వీలవుతుందో అంత చేత్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఇలా మనం చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలవుతుందో అంత సైజులోన మీరు ఇలా చేసుకోండి. చూడండి, ఇలా పల్చగా చేసుకోవాలి. మీకు కావాలంటే కాస్త మందంగా కూడా చేసుకోండి. ఇలా ఎంత పల్చగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇది. ఇప్పుడు పైనుండే కవర్ని తీసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ ఓలిగను ఇలా పెనం మీద వేసేసి పైనుండే కవర్ని తీసేయండి. ఇలా నిదానంగా కవర్ని తీసేయండి. మనము ఓలిగను పెద్ద సైజులో చేసుకున్నాం కాబట్టి చేత్తో గనక వేస్తే విరిగిపోతుందండి. ఇలాంటి ఓలిగ చేసే కవర్ని కనుక తీసుకొని చేసుకుంటే స్టవ్ మీద వేసినా సరే పేపర్ అనేది కాలకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుండి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత 5-10 సెకండ్స్ ఇలా కాల్చి మరో పక్కకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఈ పక్కన కూడా 5-10 సెకండ్ కాల్చుకోండి.
ఇలా రెండు వైపులకు కూడా ఆయిల్ని అప్లై చేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఇలా రెండు వైపులా బాగా కాల్చి పక్కకు తీసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే మీకు ఎన్ని కావాలో అన్ని ఓలిగల్ని చేసుకుని పక్కకు తీసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని ఓలిగల్ని చేసుకుని మిగతా పిండిని కూడా ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చేయడం కాస్త కష్టమైనా సరే రుచి మాత్రము చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఎంతో రుచికరమైన కర్ణాటక రెసిపీ బిలీవ్ ఓల్గేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎన్ని ఓలిగలు కావాలో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బిలీ ఓల్గే రెడీ అండి. దీనికి కాంబినేషన్లో వచ్చేసి పప్పు కానీ లేదా గుత్తి వంకాయ కానీ చేసుకోండి. అలాగే మనం ఇందాక చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ రసాన్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి. చూడండి ఓలిగా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ కాంబినేషన్లో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.